కనుకనే జీవము గల దేవుడు కనికరంలో మా సృష్టికర్తైన దేవుడు ఈ యొక్క ఇజ్రాయెల్ ప్రజలను కానాను దేశానికి నడిపించేటప్పుడు ఒకానొక దేశానికి వస్తారు. వచ్చినప్పుడు అక్కడ బిలాము అనేటువంటి ఒక దైవ సేవకుడు ఉంటాడు, మీకు అందరికీ తెలుసు. బాలాకు అనేటువంటి ఒక రాజు ఉంటాడు. అవునా? ఈ బిలాము అనేటువంటి వ్యక్తి దేవుడి సన్నిధిలో ప్రార్థన చేసుకునేవాడు. అవునా? దేవుడు ఎట్లా మార్చాడు అంటే బిలాముకి ఎలాంటి ఆధిక్యత ఇచ్చాడు అంటే ఈ బాలాకు వచ్చి అంటాడు, ఎక్కడి నుంచో ఇజ్రాయెల్ జనమంట వాళ్ళందరూ వచ్చారు, ఉపరితలం అంతా నిండిపోయారు, వాళ్ళు గనక నా దేశంలో ఉంటే మా ఎద్దు గడ్డి మేచినట్లుగా మొత్తం నాకి పారేస్తారు, అందుకని నువ్వు ఎవరిని శపిస్తే వాళ్ళు శపింపబడతారని, నువ్వు ఎవరిని దీవిస్తే వాళ్ళు దీవింపబడతారని నాకు తెలుసు, అందుకని నువ్వు వారిని శపించు, నాతో వచ్చి నేను నీకు డబ్బిస్తా ఏమా అని చెప్తారు. సరేనని అలవాటు ప్రకారంగా మరి బిలాము ప్రార్థన చేసుకుంటూ ఉన్నప్పుడు జీవము కలిగిన దేవుడు ప్రత్యక్షమై అంటాడు, బిలాము ఎవరిని శపించాలనుకుంటున్నావు? ఎవరో ఇజ్రాయెల్ అంటయ్యా, వాళ్ళు భూమి ఉపరితలము కప్పే అంత విస్తారమైన సైన్యంగా ఉన్నారంట, మరి వాళ్ళ కోసమని శపించమని నన్ను అడుగుతున్నాడు అంటే అద్భుతమైన మాట అంటాడు దేవుడు. ఏంటో తెలుసా? వాళ్ళు దేవుని చేత దీవింపబడిన వారు కనుక జాగ్రత్త సుమి, వాళ్ళను నువ్వు శపించకూడదు. దేవుని స్తోత్రం. అవునా? ఆనాడు ఇజ్రాయెల్లే ఈనాడు విశ్వాసులు. ఎందుకో తెలుసా? కొంతమంది చెప్తాను, అక్క వాక్యం ఎంత నచ్చిందో, వద్దామనుకుని ప్రాణంబీకి మొన్న ఆదివారం మందిరానికి వచ్చానక్క, తెల్లారి ఆదివారం మా పాస్టర్ గారు ఎన్ని శపించారు, సిగ్గుండాలి ఆ పాస్టర్కి. గద్దించి వాక్యం చెప్పు, చండ్రాకోలు తీసుకొని చెప్పు. ఎందుకో తెలుసా? నడిపించే ఆత్మీయ తల్లికి తండ్రికి ఆ హక్కు అధికారం ఉంది. శపిస్తావా? అసలు ముందు మనుషులు ఎట్లా తెలుసా? ఎన్ని ఆశీర్వాదాలతో వాక్యం చెప్పిన వాళ్ళకి ఎక్కట్లా అర్థమైందా? ఒక శాప వచ్చిన వదులు, అమ్మో పాస్టర్ గారు శపించేశారమ్మో, జ్వరం వచ్చేసింది, ఏమైనా సరే ఏదైనా జరిగినాయి ఆయన పాదాల దగ్గరే నేను ఉంటా, పోతావు పాతాళానికి. సత్యమేదో తెలుసుకో, అసత్యాన్ని వదిలిపెట్టు, శక్తివంతమైన ప్రార్థన చేసుకో, శక్తివంతమైన ప్రశ్నలు నీ జీవితం గురించి నువ్వు వేసుకో, సమాధానకర్తయిన దేవుని సమాధానం అడుగు, జీవం గల దేవుడి కృపలో భూమి మీద 100% ఆశీర్వాదకరంగా ఉండు కదా. ఏమా దేవుడు అలా చెప్పినప్పుడు నేను శపించను, వాళ్ళు ఆశీర్వదింపబడిన వాళ్ళు, దేవుడు నాకు చెప్పాడు అంటే ఏం చేస్తాడు తెలుసా? పెద్ద పెద్ద జనాలను పంపించి మోటిచ్చి పంపిస్తాడు. ఏమా మోటిచ్చి పంపించినప్పుడు ఆ యొక్క మూటను చూసి అంటాడు, నీ ఇల్లంత బంగారం ఇచ్చినా నేను వాళ్ళని శపించను, అయినా ఒక్క మారు దేవుణ్ణి అడిగొస్తా. ఎవరు? సేవకుడే. ఏమా అడిగొచ్చినప్పుడు జీవము గలిన దేవుడు అంటాడు, వెళ్ళు వెళ్ళు వాళ్ళతో అంటాడు. ఏమా ఆ కోపం అణుచుకోవడానికి మీకు అందరూ తెలుసు, గాడిదకి మానవ స్వరం ఇచ్చి బుద్ధి చెప్పిస్తాడు. అవునా? యాకోబుని నేనేమి శపించగలను? వారు ఆశీర్వదింపబడిన జనము కదా, వారిలో ఏ వంకర లేదు. దేవుని స్తోత్రం. శపించమన్న దానికి బదులుగా మొత్తం ఆశీర్వాదం వచనాలు ఇస్తాడు బిలాం. అవునా? నేను ఎందుకు చెప్తున్నా తెలుసా? ఎవడో శపిస్తే మనకు జరగదు ఆ శాపాలు. ఎప్పుడు మన ఒకటి తెలుసా, దేవుళ్ళు నువ్వు నమ్మకంగా ఉంటే ఎవరు మళ్ళీ శపిస్తారో ఆ శాపాలు వాళ్ళ మీదకి వెళ్తాయి. ఇది సత్యం. ఎవడు శపించేది? ఏమా శపించే అంత దమ్ము, శపించే అంత శక్తి నీకుంటే ఏమా పరిశుద్ధాత్మ శక్తి చేత సంఘాన్ని అద్భుతంగా మంట నడుపు. ఏమా చల్లారిన స్థితిలో ఎందుకు ఉంచుంటున్నావు? గద్దిచ్చు గద్దిచ్చు, సరిచేయి, బాగు చేయి. ఏమా నీ యొక్క దేవుడు నీకు అనుగ్రహించిన ఆ కృపను బట్టి సృష్టికర్తయిన దేవుడు ఎలాంటి వాడో ఎలా ఉండాలో పరిచయం చేయి. అవునా కదా? అవునా? ఎక్కడికి వెళ్తే మా పాస్టర్ గారు ఊరుకో వాక్యం అంతా మమ్మల్ని తిట్టాడు, ఏమి శపించినా శపించాడు. వాటికి భయపడకండి. ఏమా అసలు శపించే హక్కు ఎవరిచ్చారు? ఎవరు సరిచేసే హక్కు దేవుడిచ్చాడు. అవునా? గద్దిచ్చే హక్కు దేవుడిచ్చాడు. బెత్తము వాడిన వాడు తన కుమారునికి విరోధి, రెండు పీకైనా మనము సంఘంలో ఆప్తులు అన్న వాళ్ళని మనం దారిలో పెట్టుకోవచ్చు, తప్పులేదు అది. అవునా? శపించడం ఏంటి? అవునా కదా? అవునా? అందుకే జీవం కలిగిన దేవుడు అంటాడు, ఆశీర్వదింపబడిన జనము విశ్వాసులు. ఇప్పుడు మనం ఎవరు? యేసునామములో బాప్తీసం పొందాం కనుక మనము ఆశీర్వదింపబడిన జనము కనుక ఎవడు మనల్ని ఏమీ చేయలేడు, శపించలేడు. శాప వచనాలు పలికినా మనకి ఏమీ జరగదు.